సడన్ గా అలా చూస్తూ ఉండిపోయావ్. అన్బిలీవబుల్ కార్తిక, నా కళ్ళ ముందు నిలబడింది కలో నిజమో, ఏదో వండర్ జరిగినట్టుగా ఉంది. అసలు ఏమయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయో, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు కార్తిక? మన ప్రేమలో నిజాయితీ ఉంది నిఖిల్, ఆ దేవుడు కూడా మనల్ని విడదీయలేడు. ఆకాశమంత పెళ్లి పందిరి, ఈ భూలోకంలో ఎవ్వరికీ జరగనంత గొప్పగా మన పెళ్లి జరుగుతుందని నీ దగ్గరికి బయలుదేరాను. కనురెప్ప కాటు వేస్తుంటే నువ్వు తెలివిగా నన్ను కాపాడి నా కంటి కాటుకయ్యా. ఏడడుగులు నడిచి వందేళ్లు నీ ఒడిలో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్న నాకు మృత్యు ఎదురొచ్చింది. మూడు నెలలు కోమాలోనే ఉన్నాను. బతుకున్నానో లేదో తెలియని స్థితి నుంచి ఈ రోజు బతికి బయటపడ్డానంటే మన ప్రేమకి ఆ దేవుడు కూడా కదిలిపోయి ఆశీర్వదించి మరి నీ దగ్గరికి పంపించాడు నిఖిల్. ఆలోచించిన ప్రతి క్షణం నీ గురించే నీ రూపమే. నీ ప్రేమ గుర్తొచ్చిన ప్రతి క్షణాలు నాకు పునర్జన్మనిచ్చాయి నిఖిల్. కార్తిక, ఈ పునర్జన్మ నీ కోసం. ఇక నేను కాదు, నువ్వే నేను. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను నిఖిల్, ఉండలేను. డాక్టర్స్ నన్ను జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అంటే ఇంకా నీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా కార్తిక? అలాంటిదేం లేదు, ఇప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పారు. ఒక 6 నెలల వరకు ఎలాంటి షాకింగ్ న్యూస్లు వినకూడదని చెప్పారు. నువ్వు నా దగ్గరుంటే జీవితాంతం సంతోషమే కదా నిఖిల్. నిఖిల్, అవును కార్తిక, ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి నా పెళ్లి గురించి తెలిస్తే నో నో. నిఖిల్, కార్తిక, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అవును, ఇన్ని రోజులు నా గురించి నువ్వు వెతకలేదా? ఆ రోజు సడన్ గా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే నీతో మాట్లాడొచ్చేశాను. నీ గురించి ఎంక్వైరీ చేస్తే ముంబై పోలీసులు యాక్సిడెంట్లో నువ్వు చనిపోయావని చెప్పారు. ఆ రోజు ఎంత బాధపడ్డానో, నా మనసు ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలియదు కార్తిక. భవిష్యత్తులో అసలు పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. నాకు నువ్వు లేని లైఫ్ నథింగ్ కార్తిక. అలాంటి పరిస్థితుల్లో సడన్గా నాన్నకి హెల్త్ పాడవడం, అనుకోకుండా అన్నయ్య పెళ్ళి, ఏదో బ్యాడ్ టైం వచ్చినట్టుగా అన్ని గందరగోళంగా జరిగిపోయాయి. సడన్గా నువ్వు తిరిగొచ్చు, పైకి నవ్వుతూ నిన్ను రిసీవ్ చేసుకున్నాను, కానీ లోపల ఎంత స్ట్రగుల్ అయ్యానో నీకు తెలియదు కార్తిక. మన చేతుల్లో ఏది ఉండదు కార్తిక. మన మనసులు కలిసే, మన ఆత్మలు ఏకమయ్యాయి. తాళి కట్టకపోయినా ఆ రోజే నేను నీకు భార్యనయ్యాను నిఖిల్. ఈరోజు నుంచి 1 మినిట్ కూడా నిన్ను వదిలి నేనుండలేను.
శ్రీమంతుడా సామంతుడా వచ్చనురా నేను చీర మనసాల చంకిలరా చాగిలరా నిఖిల్ నైట్ ఎన్ని గంటలకు వచ్చావు? అది నేను వచ్చేసరికి 12 అయింది సత్య. బయట భోంచేసావా? అవును సత్య. నాకు కాల్ చేసి చెప్పొచ్చు కదా. సారీ సత్య, లేట్ అవుతుంది అనుకోలేదు. సరే, ఆఫీస్లో మీ అన్నయ్యతో పాటు జాయిన్ అవుతున్నావని అత్తయ్య గారు చెప్పారు. నిజమేనా? అవును, ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఏ? నీతో మాట్లాడి చెప్తానన్నాను. నీ ఇష్టం, నువ్వే డెసిషన్ తీసుకున్నా నాకు ఓకే నిఖిల్. ఏంటి, అప్పుడే రెడీ అయిపోయావు, బయటికి వెళ్తున్నావా? అలాంటిదేం లేదు. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు సత్య. థ్యాంక్ యూ. ఓకే, నేను వాకింగ్ వెళ్ళొస్తాను. బాయ్. అయ్యో, అన్నయ్య నిన్న రాత్రి చాలా కాల్స్ చేశాడు కదా, మర్చిపోయాను. నిఖిల్, నిన్న చాలాసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. అన్నయ్య, నిన్న కొంచెం పర్సనల్ పని మీద బిజీగా ఉండి ఫోన్ చూసుకోలేదు. సారీ అన్నయ్య. పర్సనల్ పని అంటే? నువ్వు ఫోన్ చూడు, నేను ఇప్పుడే వస్తాను. నిఖిల్, నేను నీతో మాట్లాడాలి. నేను వాకింగ్కి వెళ్ళొస్తాను అన్నయ్య, నీతో తర్వాత మాట్లాడతాను. ఓకేనా? నిఖిల్, నిఖిల్. Yeah.
ఎలా చనిపోయాడు? నమస్తే సార్. నమస్తే. అవును, గెస్ట్ హౌస్ లాక్ వేశారంటే ఎవరు లేరా? లేరు సార్. నైట్ మా బ్రదర్ వచ్చాడు, తనతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది కదా సార్. సార్ వెంట వచ్చిన మేడమ్మే ఇందాక తాళమిచ్చి వెళ్ళిపోయారు సార్. సార్, గెస్ట్ హౌస్ ఓపెన్ చేయమంటారా? వద్దులే, నువ్వు వెళ్ళు. సరే సార్. ఐ లవ్ యూ. I love you. నువ్వేదో ఛాలెంజ్ చేసి నన్ను ఈ ఇంటి నుంచి గెంటేస్తాను అన్నావు కదా. పులి గాండ్రించి వేటకు వెళ్ళి పిల్లిలా వచ్చిందేంటి? మీ తమ్ముడికి మ్యాటర్ చెప్పలేదని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది మిస్టర్ అఖిల్. అవును, నన్ను భయపెడదామని ఎలా అనుకున్నావు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ధైర్యం? తెగించిన ఆడదానితో పెట్టుకున్న ఏ మగాడు గెలిచినట్టు చరిత్రలోనే లేదు మిస్టర్ అఖిల్. నేను లొంగే టైప్ కాదు, లొంగ తీసుకునే టైప్. ఇష్టం లేని ఆడదాన్ని ఏ మగాడు టచ్ చేయలేడు. ఇష్టపడ్డ నిన్ను టచ్ చేయకుండా నేను దల. మెచ్యూర్డ్ బిజినెస్ మ్యాన్వి, నువ్వింకా ఎందుకింత మూర్ఖపు పట్టుదలతో ఉన్నావో నాకర్థం కావడం లేదు. ఆడది ఏదైనా సైలెంట్ గా జరగాలనుకుంటుంది, కానీ నువ్వు వైలెంట్ టర్న్ తీసుకున్నావు. నేను చూపించిన వైలెన్స్ డోస్ నీకు సరిపోలేదనుకుంటాను, అందుకే మళ్ళీ మొదటికొచ్చావు. మిస్టర్ అఖిల్, నువ్వు నా గురించి నీ తమ్ముడికి నిజం చెప్పలేవు. నీ తమ్ముడికే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేవు. నీ తమ్ముడికి చెప్తానంటే నేను భయపడతా, నా రూట్ మార్చుకుంటానని నువ్వు గేమ్ ప్లే చేశావు. ఇలాంటి గేమ్స్ నాతో ఆడుతూ నేను హర్ట్ అయ్యానంటే ఆ తర్వాత నా గేమ్ ప్లే ఎలా ఉంటుందో మీ ఫ్యామిలీ అందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. చెప్పిందే చెప్తే బోర్గా ఉంటుంది అఖిల్. ఫైనల్గా ఒకే ఒక్క మాట, నా ప్రపోజల్ని నువ్వు ఓకే చెయ్యి. నీకు వేరే ఛాయిస్ లేదు. సత్య, నీలో మార్పు వస్తుంది అనుకున్నాను. రాదు. నీ ప్రవర్తన మార్చుకుంటావనుకున్నాను. మార్చుకోను. కొన్ని పరిస్థితుల వల్ల నా తమ్ముడికి నిజం చెప్పలేదు, అలా అని చెప్పకుండా ఉండలేను. జస్ట్ కొద్ది రోజులు వెయిట్ చేస్తాను. ఏంటి, ఈ మధ్యలో నన్ను చంపేస్తావా లేదంటే నాకు మారడానికి టైం ఇస్తున్నావా? ఈ ఇంటి పునాదులు క్రమశిక్షణ మంచి మర్యాదల మీద మా నాన్నగారు కట్టారు. ఈ పునాదులకు చెదలు పట్టించే నీలాంటి కోడలు రావడం నిజంగా మా దురదృష్టం. మాది రఘువంశం. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమే, కానీ తప్పు చెయ్యం.
అది మా రక్తంలోనే ఉంది. నీలాంటి వ్యక్తి వల్ల మా రక్తాన్ని మలినం చేసుకోం. ఈ మాట మీద చివరి వరకు బ్రతుకుతాం. అదే మా సంస్కారం, మా సహనం, మా శీలం. సుభాష్, నువ్వు మారువు, నేను మారను, కాని మన మధ్య అగ్నిపర్వతం పేలి ఈ ఇంటిని కాల్చివేయడం మాత్రం కన్ఫర్మ్. సో ఈ గొడవ కోసం వెయిట్ చేయడం ఎందుకు? ఇప్పుడే మీ తమ్ముడికి నేనే చెప్పేస్తాను. నేను మీ అన్నయ్యని ఇష్టపడ్డాను, అసలు గొడవలన్నీ మా మధ్య జరిగాయి అని నిజం మీ తమ్ముడికి ఇప్పుడే నేను చెప్తాను. ఇప్పుడే నిఖిల్కి ఫోన్ చేసి పిలిపిస్తాను. సత్య సత్య, ఇప్పుడొద్దు, నా మాట విను, ఫోన్ కట్ చేయి. సత్య సత్య ప్లీజ్ సత్య, నా మాట విను. నో, ఇప్పుడే చెప్తాను. హలో నిఖిల్, ఎక్కడున్నావు? అర్జెంటుగా నీతో నా గురించి మీ అన్నయ్య ఏదో చెప్పాలంట. ఇక్కడే ఉన్నారు, ఫోన్ తీసుకోండి. అఖిల్ తీసుకోండి. లైన్లో నిఖిల్ లేడు. ఆ ఫేస్ ఫీలింగ్ మార్చు. నెక్స్ట్ కలుద్దాం, బాయ్. నిఖిల్ బాబు, మీరు ఉద్యోగం బాగా చేయాలని దేవుణ్ణి కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోతుంది కావేరి. ఆల్ ది బెస్ట్ నిఖిల్ బాబు. థ్యాంక్స్ అదిన. అవును, మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారా అల్లుడు? తీసుకున్నాను అత్తయ్య. వదిన, రామలక్ష్మణుల లాంటి పిల్లలకి తల్లివి కావటం నీ అదృష్టం. నిజంగా నీ జన్మ ధన్యం. మీ వంశం పేరు నిలబెడతారు వీళ్ళు. నిఖిల్, మీ అన్నయ్యకి సపోర్ట్గా ఉంటూ మావే గారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సత్య. బావగారు, నిఖిల్ ఆఫీస్లో ఫస్ట్ ఇన్ఛార్జ్ తీసుకుంటున్నారు. వెల్కమ్, గ్రాండ్గా చేస్తున్నారా? ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. అత్తయ్య, నేను కూడా నిఖిల్ వెంట వెళ్తాను. అలాగేనమ్మా. అమ్మో, సత్య ఆఫీస్కి వస్తే టార్చర్ మొదలు పెడుతుంది, ఏం చేయాలి? నిఖిల్ బాబు, అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా, ఆశీర్వదించమ్మా. ఆ రామలక్ష్మణుల్లా మీ ఇద్దరన్నదమ్ములు ఎప్పుడూ కలిసే ఉండాలి. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. మీ నాన్నగారి ఆరోగ్యం కుదుటపడి మామూలు మనిషి అయితే మీ ఇద్దరిని చూసి ఎంత గర్వపడతారో ఆయన.
మీ నాన్నగారి తర్వాత కంపెనీ బాధ్యతలు మీ ఇద్దరు తీసుకోవాలని, ఎంతో ఎత్తుకు తీసుకువెళ్తారని ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆ కలలన్నీ నెరవేర్చి ఈ కుటుంబం యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. బిజినెస్లో ఎన్నో సవాళ్లు ఎగుడు దిగుడులు ఉంటాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దు. 10 మందికి అన్నం పెట్టేవాడు ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. అయోధ్యానందనుడు మన కుల దైవం. ఒకే మాట, ఒకే బాణం. గుర్తుపెట్టుకోండి. ఒకే మాట ఒకే బాణమన్న సూత్రాన్ని మీ అయోధ్య నందనుడు పాటించలేడు. మీ పెద్ద కొడుకును చెడగొట్టి ఈ కొంపని రావణలంక చేయటానికి ఆ రావణాసురుడు ఈ సత్యరూపంలో ఈ ఇంట్లో అడుగు పెట్టింది అత్తయ్య. వదినా, అన్నయ్య దశరథుడు, నువ్వు కౌశల్యవి, వాళ్ళు రామలక్ష్మణులు, మరి నేనెవరో తెలుసా? మందరని. నీ ఇల్లు చిందరవందరయ్యేదాకా ఇక్కడే ఫిక్స్. నిఖిల్, నువ్వు సత్య కలిసి రండి. అలాగే అన్నయ్య. చూస్తుంటే నిఖిల్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాడు. మరి రాత్రి గెస్ట్ హౌస్కి వచ్చిన అమ్మాయి ఎవరు? ఎన్నిసార్లు నాతో చెప్పించుకుంటావు? ఎన్నిసార్లు నాతో ఛాలెంజ్లు చేస్తావు? నేను రాజీ పడను. నేను కోరుకుంది నాకు కావాల్సిందే.